నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. శ్రీరామనవమి సందర్భంగా ధర్మవరం సిద్దయ్యగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యకుమార్ యాదవ్ ను జయశ్రీ ఘనంగా సన్మానించారు. ధర్మవరం ప్రజలకు ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ధర్మపాల రక్షకుడు, భావితరాలకు ఆదర్శనీయుడు శ్రీరామచంద్రుడు పాలన ఒక స్వర్ణయుగంలా సాగిందన్నారు. ఇటువంటి శ్రీరామచంద్రుడిని స్ఫూర్తిగా తీసుకున్న ప్రధాని మోడీ పదేళ్లుగా రామరాజ్యాన్ని పోలిన పాలనను ప్రజలకు అందిస్తున్నారన్నారు. ధర్మవరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ప్రజలకి ముఖ్యంగా మన ధర్మవరం కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మర్యాద పురుషోత్తముడు, ధర్మపాలక రక్షకుడు, భావి తరాలకి ఆదర్శనీయుడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడి పాలన ఒక స్వర్ణయుగంలా సాగింది. అటువంటి శ్రీరామచంద్రుడిని స్ఫూర్తిగా తీసుకున్న ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలుగా రామరాజ్యాన్ని పోలిన పాలనను అందిస్తూ, ఒక ప్రజారంజకమైన పాలనను అందిస్తూ ఇవాళ విశ్వనేతగా ఎదిగారు. మరొక్కసారి ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెబుతూ అందరూ సంతోషంగా సుఖ శాంతులతో వెళ్ళి విరగాలని కోరుకుంటున్నాను.